ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో యువతి నాలిక కోసి అత్యాచారం చేసిన ఘటనపై పెద్ద దుమారమే రేగుతుంది. హత్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతి ఈ నెల 14వ తేదీన తన అమ్మ సోదరితో కలిసి గడ్డి కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. గడ్డి కోసుకొని ముందే సోదరుడి ఇంటికి వచ్చేసాడు. తల్లి కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దొండగలు సమీపంలో ఉన్న సజ్జా చేనులోకి లాకెడ్డి అరవకుండా నాలుక కోసేశారు దుర్మార్గులు. పొలంలోనే ఉన్న తల్లి కూతురు కోసం వెతకగా పొలాల్లో విగత జీవిలా కనిపించింది. అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక అక్కడి నుంచి అలీఘర్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అత్యాచారానికి గురైన యువతి శరీరంలోని ఎముకలు విరిగిపోయాయి. నాలుక తెగిపోయింది. అవయవాలు పనిచేయని స్థితిలో ఉంది. చివరికి మరణించింది. పాపం ఆ తల్లి. బ్రతికున్నా కూడా నేను ఎలా ఉన్నాను ఏంటా అని బ్రతికినా చనిపోయేదేమో. ఇదంతా కూడా ఆ దుర్మార్గుల చేసిన దురాగతమే. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవలే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. వాస్తవానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదు. అవును, ఇలాంటి వాళ్ళని కాల్చి పారేయాలి. ఇక మరో ఘోరమైన విషయం ఏంటంటే, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ యువతి కుటుంబ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. తమ సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి పూట ఏదో శవదహనం అంటూ తూతూ మంత్రంగా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తు ఉండడంతో రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. కానీ తమ సంప్రదాయానికి విరుద్ధమని ఎంత మొత్తుకున్నా కూడా వారు వినలేదు. శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి రేపు ఉదయం దహన సంస్కారం చేద్దామన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో పాపం మా తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూతురిని కడచూపుకు కూడా నోచుకోకుండా చేశారంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది. ఆసుపత్రి వద్దే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నా కూడా కనీసం చెప్పను కూడా చెప్పకుండా మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు యూపీ పోలీసులు. ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటన మరో ఒక ముందే అదే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం కూడా జరిగిపోయింది. 22 సంవత్సరాల దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు దుర్మార్గులు. అత్యాచారం చేసిన ఆ యువతిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారి మధ్యలోనే ఆమె చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక బాధితురాలి తల్లి మాట్లాడుతూ కాలేజీలో అడ్మిషన్ కోసమని తమ కుమార్తె వెళ్లిందట. కొందరు ఆమెను కిడ్నాప్ చేశారని తెలిసింది. సాయంత్రం అయినా సరే ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకడం ప్రారంభించారు. రాత్రి 7 గంటల సమయంలో ఒక ఆటోలో ఆమె ఇంటికి చేరుకుంది. అప్పటికే ఆమె మీద మత్తు ప్రభావం చూపడంతో ఆమె స్పృహలో లేదు. ఆమెను రేప్ చేశారు. ఆమె కాళ్లను కూడా విరగ్గొట్టారు. నడుము కూడా విరిగిపోయింది. ఒక చిన్న ఆటో రిక్షాలో తీసుకుని వచ్చిన ఆమెను ఇంటి ముందు విసిరేసిపోయారు దుర్మార్గులు. నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉందంటూ ఆ తల్లి రోదిస్తూ ఉంది. నాకు చనిపోవాలని లేదంటూ కాపాడండి అంటూ కూతురు చెప్పిన మాటలు విని అవి గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతుంది ఆ తల్లి. మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. యూపీలోని హత్రాస్ ఘటన తర్వాత ఇది కూడా యూపీలోనే జరగటం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి మనం కలలు కన్న భారతదేశం ఇదేనా అని అనిపిస్తుంది. భారతమాత ఒడిలో పుట్టి పెరిగిన ఈ కామాంధులు భారతమాతకు ప్రతిరూపాలైన ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4-5 మృగాలు ఆడదాని శరీరంపై పడి పిశాచులా పీకు తింటున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా సరే, ఎంత మందిని శిక్షించినా, ఎన్కౌంటర్లు చేసినా సరే, ఇలాంటి దుర్మార్గుల్లో మాత్రం మార్పే రావడం లేదు, రాదు కూడా. తప్పు చేసే ఒక్క క్షణం ముందైనా సరే తరువాత వారి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఏ దుర్మార్గుడికి రావడం లేదు. ఆ క్షణం సుఖం పడేందుకు ఎంతటి ఘోరం చేసేందుకైనా వెనుకడట్లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు, వయస్సుతో సంబంధమే లేదు. వారికి కావాల్సిందల్లా తమ కోరిక తీర్చుకోవడం, వారిని పీకు తినడం. అక్కడ ఉన్నది పసి పాప, బాలిక, యువత, గర్భిణీ స్త్రీన, వయసు పైబడిన అవ్వ, ఇవేమీ తెలియదు. ఆ క్షణం ఆ రాక్షసులకి సుఖం కావాలి అంతే. దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై జరిగిన అత్యాచార ఘటనలకు నిరసనగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ ఎంతమంది ఏమి చేసినా తక్షణమే ఉరి తీయాలని, ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ అది మన భారతదేశంలో జరుగుతుందా అనేదే ప్రశ్న. దిశా నిందితుల ఎన్కౌంటర్, నిర్భయ నిందితుల ఉరి శిక్షలు చూశాక కూడా కామాంధుల ఆలోచనలో మార్పు రాదు, రాలేదు. అంతకు మించిన కఠిన శిక్షలు వేసినా సరే రాదు అని గొంతెత్తి నేను చెబుతున్నాను. ఇలాంటి కామాంధులకు ఎలాంటి శిక్ష వేస్తే మారతారు అన్న మీ నిర్ణయంపై తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి.